నారాయణ నారాయణ కృష్ణ. ఓ ప్రభు, నీ భక్తి లేనిదే ముక్తి లేదు. కనుక ఈ జన్మలో కానీ లేదా పశువు మొదలైనటువంటి జన్మాలలో కానీ నాకు నీ చిగురుటాకు వంటి పాదాన్ని నిష్ఠతో సేవించే గొప్ప భాగ్యం కలుగుగాక. ఇక మళ్ళీ ఇంకొక అవతారం ఇంకోటి అవుతుందిలేండి ముందుకి. కలుగుగాక ఓ ప్రభు, ఆవులు తల్లులు ఎంత ధన్యులో. ఎందుకంటే ఈ రోజుకు కూడా యజ్ఞాల ద్వారా కూడా నీకు కలగని సంతృప్తిని వారు నీకు కలిగించారు, నీకు కలిగిస్తున్నారు కదా వాళ్ళు. యజ్ఞాల ద్వారా కలగనటువంటి తృప్తి వాళ్ళంతా నీకు కలిగిస్తున్నారు కదా. నువ్వు దూడల రూపంలో అమృతం వంటి ఆవుల పాలను త్రాగావు కదా. గోపాలకుల రూపంలో తల్లుల పాలను ఎంతో ప్రేమతోనూ ఆనందంతోనూ త్రాగావు కదా. తల్లులు ఇచ్చినటువంటి వెన్నబుద్ద నువ్వు తీసుకున్నావు కదా. అహో భాగ్యం, అహో భాగ్యం, నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. అహో భాగ్యం, ఎంత భాగ్యవంతులు వాళ్ళు, ఎంత భాగ్యం వాళ్ళందరికీ. నందగోపాలకుడి నివసించే వారికి ఎంత భాగ్యము, ఎంత భాగ్యము. అహో భాగ్యం, చెప్పలేనంత భాగ్యము, వివరణ చేయటే చేయలేనంత భాగ్యము. వాళ్ళందరికీ ఎంత అదృష్టం కలిగింది. అత్యధికమైన ఆనందమే స్వరూపంగా గలవాడు కాలాతీతుడైన పూర్ణ పరబ్రహ్మయే వారికి స్నేహితుడయ్యాడు కదా. ఆహా, వారి అదృష్టమే అదృష్టం. ఓ అచ్యుత, ఈ గోపాలకుల వాసుల యొక్క భాగ్య మహిమ అలా ఉండనివ్వు. ఎందుకంటే అది ఇంతటిది అని ఎవరు చెప్పగలరు? అసలు ఆ భాగ్యాన్ని వివరించలేరు కదా ప్రభు. రుద్రుడు, బ్రహ్మదేవుడు, చంద్రుడు, దిగ్దేవతలు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు అనే మేము ఇంద్రియాల అధిష్టాన దేవతలం మేమంతా కూడా. వీళ్ళందరూ అట్లనే. మేమంతా గొప్ప అదృష్టవంతులం మేమంతా. ఎందుకంటే మేము ఇంద్రియాలు అనే పాత్రలో నీ పాదపద్మాల తేనె అనేటువంటి అమృతరసాన్ని ఎన్నోసార్లు పానం చేస్తున్నాం. ఈ భూలోకంలో, అందులో గోలోకంలో, అందులో వృందావనం యొక్క అడవిలో ఏ జన్మనా పర్వాలేదు, ఏ జన్మైన దోమగా పుట్టినా కూడా పర్వాలేదు, ఈ బృందావనంలో ఎంత ఆనందము. అదే మాకు కావాలి, అదే మాకు అదృష్టం. ఎందుకంటే ఎవరో ఒక గోపాలకుడి యొక్క పాదధూళి నా నెత్తిపై పడుతుంది కదా. ఏ గోపాలకుడు యొక్క పాదధూళి పడినా చాలు, సమస్త ప్రాణులు అనుకుంటాయట బుద్ధి గలవాడు, భక్తి గలవాడు, జ్ఞానం గలవాడు, పరమాత్ముడిని తెలుసుకునేటువంటి వాడు, తెలుసుకొని దగ్గరకు వచ్చేటువంటి వాడికి ఇట్లా కలుగుతుందట. బృందావనంలో నేను ఒక దోమగా పుట్టినా పర్వాలేదు, ఒక క్రిమిగా పుట్టినా పర్వాలేదు, ఏ గోప బాలుడు నన్ను తొక్కుతాడో అంతే చాలు నాకు, నన్ను ఎవరు ముట్టుకుంటారో అంతే. ఒక తుమ్మెద కూడా చెప్పుకుంటుందట, ఆహా ఎవరి మీద వెళ్ళి నేను వాళ్తానో తెలీదు. ఒక పక్షి కూడా చెప్పుకుంటుందట, ఎక్కడ నేను ముట్టినటువంటి పండును ఏ గోపాలకుడు పండు తీసుకుంటాడో తెలీదు. అన్నీ ప్రతి జీవి కూడా అనుకుంటున్నాయి, ప్రతి మానవుడు, ప్రతి దేవత కూడా అనుకుంటున్నారట. ఆ గోపాలకుడు యొక్క గోపాలకులు ఉన్నారే, గోపాలుడు కాదు, గోపాలకులు యొక్క పాదధూళి ఒక దుమ్ము నా మీద పడినా చాలు, పాదం పడకపోయినా కూడా పాదముతో సంబంధించిన దుమ్ము ఉంది కదా, అది పడితే కూడా చాలు నాకు అని అనుకుంటున్నాట. నువ్వే జీవితమై ఉన్నావు. ఈరోజుకు కూడా వేదాలు నీ పాదాల ధూళిని అన్వేషిస్తూనే ఉంటాయి. నీ వేదాలు కూడా నీ పాదాల యొక్క ధూళిని అన్వేషిస్తూ ఇంకా ఎతుకుతూనే ఉన్నాయి వేదాలు. ఓ దేవా, ఇంతే కాదు,
ఇంత గొప్ప అదృష్టాన్ని పొందిన ఈ వాసులకు నువ్వేమి ఫలాన్ని ఇస్తావో అని ఆలోచించి ఆలోచించి మా బుద్ధి మోహం చెందుతుంది. వీళ్ళందరికీ ఏం ఫలం ఇస్తావు ప్రభు నువ్వు? ఎట్లా అని యోచన చేయగలం మేము? మా యోచన ఎట్లనో పోయింది స్వామి. ఏ దేశ కాలాల్లో అయినా కూడా నీకంటే మరో ఫలం మాత్రం మా బుద్ధికి తోచదు. ఏ ఫలం ఇస్తావు వీళ్ళకి ప్రభు? కానీ ఏ ఫలం ఇచ్చినప్పటికి కూడా నీ అవతారం ఫలం ఉంది కదా, దీనికన్నా ఫలం వేరే లేదు, మాకు కనపడటం లేదు. అద్భుతమైనటువంటి ఫలము, అందుకని ఏమిస్తావు వాళ్లకు? మా బుద్ధికి తోచటం లేదు. మంచి ఫలం అంటే నువ్వే. ఓ దేవా, పూతన సజ్జనుల వేషాన్ని ధరించినంత మాత్రానికే తన వంశంతో సహా నిన్నే చేరుకుంది. పూతన ఆ వేషం వేసుకొని వచ్చింది కదా చిన్నారికి పాలనివ్వాలనే దృష్టితో. అటువంటి పూతనకు ఆ పూతన స్తన్యపానాన్ని చేశావు. ఆహా, ఎంత అదృష్టం ఆవిడికి! అది విషమే ఉండినప్పటికి కూడా పానాన్ని చేశావు కదా, విషాన్ని కూడా తాగేశావు ప్రభు నువ్వు. అటువంటి పూతన నీ కుటుంబంలో చేరిందే ఏ చిన్నమనో ఏ పెద్దమనో ఎవరో ఒకటి అయిందే, ఒక సంబంధానికి చేరుకుందో, ఒక చిన్నమ్మ సంబంధానికి చేరుకుందో, ఓ గోపిక సంబంధానికి చేరుకుందో. ఆవిడ కూడా ఒక గోపికే కదా, పూతన గోపిక. అట్లా అయిపోయిందో. ఓ శ్రీకృష్ణ, ఈ జీవులు నీ వాళ్ళు కానంత వరకు, అంటే నీకు చెందిన వారమనే నిండైన సంకల్పము కలగనంత వరకు, వారిలోని రాగద్వేషములనే దొంగలు వారి పరమార్థాన్ని దొంగిలిస్తున్నాయి కదా. ఎవరైనా అట్లా అనుకుంటే, నీకు చేరలేదు అని అకస్మాత్ అనుకుంటే, వాళ్ళు ఉండేటువంటి ఆ వారి వాళ్ళు ఉండేటువంటి రాగద్వేషములు అనేటువంటి దొంగలు ఉన్నారు కదా, ఆ దొంగలు వాళ్ళని దొంగిలించినట్టే కదా. వారికి ఇల్లు కారాగారం అవుతుంది, మోహము కాలికి సంకెలు అవుతుంది కదా. నీ భక్తులకు మాత్రం ఇవేవి బంధాలు కావని బాగా అర్థమవుతున్నది. ప్రపంచం నిష్ప్రపంచోపి విడంబయసి భూతలే ప్రపన్న జనతానంద సందోగం ప్రతితుం ప్రభు. ప్రపన్న జనతానంద, ఓ ప్రభు, నువ్వు ప్రపంచానికి అతీతుడివే అయినా కూడా భూలోకంలో నిన్ను శరణు వేడిన జనులకు ఆనందాలను విస్తరింపచేయాలనే ఉద్దేశంతోనే నువ్వు ప్రపంచాన్ని అనుకరిస్తున్నావు కదా ప్రభు. ఓ ప్రభు, నిన్ను తెలియగోరేటువంటి వారే నిన్ను తెలుసుకుంటారు కదా. ఇక మాటలతో ప్రయోజనం ఏముంటుంది? నీ యొక్క వైభవము నా మనస్సుకు, వాక్కు, శరీరానికి కూడా గోచరం కావటం లేదు. శ్రీకృష్ణ, నాకు అనుజ్ఞ ఇవ్వు. నువ్వు సర్వసాక్షివి, నీకంతా తెలుసు. నువ్వే జగత్తులకు రక్షకుడువు. నాది అనుకున్న ఈ జగత్తును నీకు సమర్పిస్తున్నాను. ఓ శ్రీకృష్ణ భగవానుడా, నువ్వు సృష్టి వంశమనే పద్మాన్ని వికసింపజేసినటువంటి సూర్యుడివి కదా నువ్వు. భూమి, దేవతలు, వేదవేత్తలు, పశువులు అనే సముద్రాన్ని వృద్ధి చేసినటువంటి చంద్రుడివి కదా ప్రభు. ధర్మంలాగా కనిపించే అధర్మమనే రాత్రి చీకటిని పోగొట్టే సూర్యుడివి కదా నువ్వు. నువ్వు భూలోకంలోని రాక్షసులందరినీ సంహరిస్తావు కదా ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు బ్రహ్మ. నారాయణ 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 హరే కృష్ణ.